తెలిసి తెలియక ఈతకు వెళ్లి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు అంటున్న ఏసీపీ రామేశ్వరరావు గారితో మా బ్యూరో ఇన్ఛార్జ్ రమేష్ పోతరాజు ఫేస్ టు ఫేస్. ఒక రైట్ సందీప్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నటువంటి రంగనాయక్ సాగర్ ఎడమ కుడి కాలువలకు వెంబడి చాలా మంది యువకులు ఈతకు వెళ్లి మృతుగాత పడుతున్నారు. అయితే మునిపి ఎన్నడూ నీళ్ళను చూడకపోవడం సమ్మర్ కావడంతో సరదాగా ఈతకు వెళ్లి మృతుగాత పడుతున్నారు యువకులు. అయితే దీనికి సంబంధించి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏసీపీ రామేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. మధుబాబు అని ఒక 23 ఏజ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్, మాధవలో ఈతకు వెళ్ళి చేసుకోవడం జరిగింది. అయితే గత ప్రాజెక్ట్ ఇనాగరేషన్ కంటే ముందు నుంచే పబ్లిక్ చెప్తా ఉన్నాము, ప్రెస్లో కూడా మీడియాలో కూడా చెప్పినప్పుడు ఎవరైనా ఈ నీళ్లు కరవడంగానే అతి ఉత్సాహంతో వెళ్ళి నీళ్ళల్లో దూకడము, ఈతకు ట్రై చేయడము అనేది జరుగుతూ ఉంది. అట్లా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకోపోయింది, ఇంకా కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, దయచేసి అది చాలా లోతున్న కాలువ, ఎవరు కూడా ఈతకు వెళ్ళి ఈత నేర్చుకుంటాము, లోతులో ఉన్న నీళ్ళలో ఈత నేర్చుకుంటాం అనే సాహస చేయరు. ఈత నేర్చుకోవాలి, అందరు కూడా ఈత నేర్చుకోవాలి. తక్కువ లోతున్న ప్లేస్లో ఈత వచ్చిన వాళ్ళను పక్కన పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని దానికి స్విమ్మింగ్ కొరకు ఒక ట్యూబ్ తీసుకొని అట్లా ఈత వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకొని ఈత నేర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ఆ నీళ్ళను చూసి అత్యుత్సాహంతో నీళ్ళలో దూకి ఈత వచ్చిన వాళ్ళను చూసి వీళ్ళు కూడా అప్పుడే ఈత కొట్టడానికి ప్రయత్నం చేసి మునిగిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యువకులు ఎవరైనా వాళ్ళ పేరెంట్స్కి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకు ఈత కొనియకండి, ఈతకు నేర్చుకోవడానికి ఉత్సాహం చూసిన వాళ్ళకు దాన్ని స్వీకరణ ఇచ్చి ఈత వచ్చే వారే పట్టి కోచింగ్ కోచింగ్ వెంట పెట్టి పంపండి. ఇది ఎవరు ఇట్లాంటి కడుపు కొత్త గురి కావద్దని చెప్పేసి తెలియజేస్తాను. ఈ సుదీర్ఘమైన కాలం వెంబడి పర్యవేక్షణ చేపట్టడం అంటే కూడా పోలీస్ శాఖ పరిపాలన చాలా గ్రామాల్లో చెప్పింది కాలం కాబట్టి ఆ వివిధ గ్రామాలకు మీరు ఏమైనా హెచ్చరికలు చేయడం ఏంటంటే, ఇప్పుడు ఆయా గ్రామాల సర్పంచులకు తర్వాత విలేజ్ ఎల్డర్స్కు బాధ్యతలు పెడుతున్నాము, వాళ్ళే అక్కడ ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాము. మా గ్రామాన విపిఓ ఉన్నారు, విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతున్నది. ప్రజలలో ఒక అవేర్నెస్ తీసుకురావడం అనేది జరుగుతున్నది. ఇది కొంత జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు, మరియు దీనికి అవగాహన పెరగవలసిన అవసరం కూడా ఉంటుంది.